प्रेम राजू, प्रेम राजू येसु प्रभु मल्ली वस्ताडू, प्रियमैना तन पिंडी संगमु तीसुकु पोताडू, प्रेम राजू गगनमुलोना ప్రభు మళ్ళీ వస్తాడు ప్రియమైన తన పెళ్లి సంగము తీసుకుపోతాడు ప్రేమరాజు సిద్ధపడుడని ప్రభు చెప్పక తన ప్రియ సంగం దీవెనందగా సిద్ధపడుడని ప్రభు చెప్పక తన ప్రియ సంగం దీవెనందగా ప్రభు నిరీక్షణ పొందిన వారి త్వరగా త్వరగా వెళతారు ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు ఇద్దరు తిరుగులి విసులు చుండగా ఇద్దరు పొలములు పని చేస్తుండగా ఒకరు ఎత్తబడి ఒకరు ఎత్తబడి ఒకరు విలువబడి ప్రేమ విందుకై కొనిపోబడుదు ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు ప్రియమైన తన పెళ్లి సంగము తీసుకుపోతాడు ప్రేమరాజు రాసిన పత్రిక 13:1 సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఈరోజు మన ధ్యాన అంశం ఆతిథ్యము చేయ మరవకుడి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు, దేని మరవకూడదు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఇది మీ విషయంలో దేవుని చిత్తమని అపొస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఇది మీ విషయంలో దేవుని చిత్తం. ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలా, కృతజ్ఞత చెల్లించాలా? తన కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, అలాగైతే కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఎలాగైనా మనకు శిశు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిశ్చితుడు తండ్రి, సమాధానకర్త. సమాధానం ఇవ్వడానికి ఇదిగో ఆయన పరలోకము నుండి భూలోకానికి కన్యక మరియు గర్భమున పరిశుద్ధాత్మ వల్ల పుట్టినటువంటి వాడు. పుట్టడమే కాకుండా భూమి మీద అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన 33.5 సంవత్సరము అనేకమైన అద్భుతాలు చేసి అందరి కొరకై తన యవన రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడై 3వ దినాన లేచాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన మరణానుభవంలో సమానుభవం కలిగిన వారు తండ్రి యొక్క కుమారుడికి పరిశుద్ధాత్మ నామంలో ఆయన్ని స్తుతించి ఆరాధించు. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేనో సాతానుని తలనో చితుకా ద్రోకేనో సదా రాజ్యమేలుల్. భూమి మీద ఇష్టులైన వానికి సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఇష్టులైన వానికి సమాధానం. అలాగైతే సమాధానం కావాలా? అలాగైతే సొంత రక్షకునిగా స్వీకరించి మోకరించి ప్రభువా అని అడిగితే అద్భుతము శారా విషయంలో, అద్భుతము షునేమీరాల విషయంలో చేశాడు, నీ విషయంలో చేయదలిచాడు. కఠినుడై ఉండవద్దు, విత్తన చోట కోయువాడు అని చెప్పొద్దు. ఆయన కనికరం గలవాడు, కృపగలవాడు,
నిన్ను ప్రేమించి నీకు సంతానం ఇవ్వడానికి చూస్తా ఉన్నాడు. నీకు వివాహం కావడానికే ఆయన నీ విషయంలో దృష్టి ఉంచాడు. అయితే నువ్వు తెలుసుకోలేదు. వచ్చినటువంటి దైవ సేవకుడు చెప్పిన మాటలు వినడం లేదు, దేవుడు చెప్పిన పని చేయడం లేదు, వారికి ఆతిథ్యం ఇవ్వడం లేదు, వారు చెప్పిన మాట వినడం లేదు. అందుకని పిల్లలు పుట్టవచ్చని గాని కనుటకు శక్తి చాలకపోయాను. పెళ్లి అవ్వాలని అనుకుంటున్నది అవడానికి దేవుడు సిద్ధపరిచాడు, గాని వివాహము వెనక వాతా ఉంది. కారణం దేవుని మీద మనస్సు. దేవుని అడిగితే అద్భుతం చేస్తాడు. ప్రార్థన ప్రేమానమకమ కలిగిన మా ప్రియ పరలోకమందున మాట్లాడు వందనాలు చెల్లిస్తున్నా. నీ మీద ఆనుకూలం ద్వారా పూర్ణ శాంతి సమాధానం ఏమి చిరునం తెచ్చగలం. అదిగో ఇసాకును సంపాదించుకుంది, షునేమీరాలు తన కుమారుని సంపాదించుకుంది, అలాగైతే ఇదిగో మరియా యేసు ప్రభుని సంపాదించుకొని నా ఆత్మ నా రక్షకుడైన యేసునందు ఆనందించినని దేవుని స్తుతిస్తా ఉంది, ఆరాధిస్తూ ఉంది. అలాగా దేవుని స్వీకరించి మోకరించి ఆరాధించే బిడ్డలు కావాలి, అద్భుతాలు చేయాలి, ఆరాధించాలి. సమాధానం సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మన భూమి విడిస్తే పరలోకం నిత్యత్వంలో మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తే వినుచున్న నీ బిడ్డలందరూ ఏ కొరతలో ఉన్నారో వారి జీవితాలు మార్చండి. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.